హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ రోజు కొత్త కొత్త వేడిని సృష్టిస్తూ ఉంటాయి అది ఏంటి అంటే రకరకాల కారణాలు ఉంటాయి సరే అవి ఏంటి వాటి గురించి వివరాలు తెలుసుకునే ముందుగా అసలు మనం రెండు వేల ఇరవై నాలుగులో రానున్న ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ స్థానాల వారీగా పోల్స్ నిర్వహిస్తూ వస్తున్నాము అయితే ఈరోజు మనం చర్చించుకోబోతున్న అసెంబ్లీ నియోజకవర్గం ఏంటి అంటే చీపురుపల్లి ఈ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలోనే ఒక విధంగా ఒక సెన్సేషనల్ నియోజకవర్గంగా భావించాలి ఎందుకంటే ఈ అసెంబ్లీ స్థానం అంత ఇదిగా విజయనగరం జిల్లాలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అంటే అక్కడ పోటీ చేసే వ్యక్తులను బట్టే ఆయా నియోజకవర్గాలకి ఆ పేరు బలాలు కానివ్వండి ఒక విధంగా చెప్పాలి అంటే చాలామంది ఆసక్తికరంగా వేచి చూసేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గంగానే భావించాలి అయితే మనం నిర్వహించిన పోల్లో ఏ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసుకునే ముందుగా ఈ అసెంబ్లీ స్థానంలో గత ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది అదేవిధంగా మిగతా పార్టీలకు ఎంత శాతం ఓట్లు వచ్చాయి ఈ అసెంబ్లీ స్థానం ఏదైనా కమ్యూనిటీకి రిజర్వ్గా చేయబడిందా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అన్ రిజర్వ్డ్ కేటగిరీకి చెందినది అంటే ఎవరైనా సరే పోటీలో ఉండొచ్చు ఇక్కడ ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య లక్షా తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు అందులో మగవారు ఓట్లు లక్ష నూట ఎనభై ఇక ఆడవారు తొంభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒకటి థర్డ్ జెండర్కి సంబంధించిన వారు పదకొండు మంది ఇక గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలిచింది వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎనభై రెండు వేల రెండు వందల అరవై రెండు అంటే యాభై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఇక్కడ గెలిచిన అభ్యర్థి ఎవరు అంటే బొత్స సత్యనారాయణ గారు స్వయాన ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారే ఇక్కడ వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది ఇంకా తర్వాత టీడీపీకి అరవై రెండు వేల ఏడు వందల అరవై నాలుగు అంటే ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అంటే దాదాపుగా పదహారు శాతం తేడా ఉంది తర్వాత స్థానంలో కాంగ్రెస్ ఉంది వాళ్ళకు వచ్చిన ఓటు నాలుగు వేల ఐదు వందల అరవై రెండు అంటే రెండు పాయింట్ ఏడు శాతం ఇక జనసేనకి మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది అంటే రెండు పాయింట్ రెండు శాతం నోటాకి మూడు వేల మూడు వందల యాభై మూడు అంటే రెండు శాతం బీజేపీకి ఒక వెయ్యి యాభై ఐదు అంటే సున్నా పాయింట్ ఆరు శాతం అయితే రావడం జరిగింది ఇక గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీడీపీ గెలిచింది అప్పుడు కూడా అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్కి టీడీపీకి ఎంత తేడా ఉందో రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీకి వైఎస్ఆర్కి ఎంత తేడా ఉంది అంటే ఇంచుమించుగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ పద్నాలుగు శాతం తేడాతో గెలిచింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచిన క్రమంలో పిఆర్పికి పన్నెండున్నర శాతం ఓట్లయితే ఈ అసెంబ్లీ స్థానంలో వచ్చాయి అంటే ఒక విధంగా జనసేనకు కూడా రేపు ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది ఏంటది ఎంతో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం రెండు పాయింట్ రెండు శాతం మాత్రమే జనసేనకు వచ్చింది అంటే పీఆర్పికి చిరంజీవి గారు పార్టీ పెట్టిన క్రమంలో పన్నెండున్నర శాతం వచ్చింది అంటే ఓట్ బ్యాంక్ అయితే ఉంది కానీ మొన్న జనసేనకి పడలేదనేది భావించాల్సిన అంశం మనం నిర్వహించిన పోల్లో ఏ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో చూసే ముందుగా ఇప్పుడు ఈ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి గురించి ఒకసారి చర్చించుకుందాం గత రెండు మూడు రోజులుగా వాస్తవంగా వార్తల్లో బాగా హాట్ టాపిక్ ఏంటి అంటే టెన్త్ పేపర్ల లీకేజ్ టెన్త్ పేపర్ లీకేజ్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి అధికార పక్షం ఏమో లీకేజీ కాదు మాల్ ప్రాక్టీస్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సరే ఈ విషయం ప్రక్కన పెడదాం ముందు విద్యాశాఖ మంత్రి ఎవరంటే ఈ చీపురుపల్లి అసెంబ్లీ స్థానంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా బాధ్యత ఉంటుంది ఎందుకు అంటే ఈ టెన్త్ పేపర్ల లీకేజీ మీద ముప్పై తొమ్మిది మంది గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు అదేవిధంగా కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఉన్నారు సరే కార్పొరేట్ సంస్థల వాళ్ళకి సంబంధించి ఆ వ్యవహారంలో నారాయణ గారిని నిన్ననే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది కోర్స్ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత విషయం తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే ఖండించాల్సిందే ఎందుకంటే అది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు కాబట్టి అదేవిధంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు చేసినా అది నారాయణ గారే కావచ్చు చైతన్య వాళ్ళే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మాజీ మంత్రులైనా సరే అరెస్ట్ చేయొచ్చు తప్పులేదు దాన్ని న్యాయం ప్రకారంగా మనం చట్ట ప్రకారంగా ఫాలో అవ్వాల్సిందే చట్టంకి న్యాయానికి ముందు ఎవరో అతిథులు కాదు అయితే మరి ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఆ టీచర్సే వహిస్తారా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఈఓలు కానీ ఎంఈఓలు కానీ వాళ్ళు ఏమన్నా బాధ్యత తీసుకుంటారా అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు దాని మీద ఎటువంటి ప్రతిస్పందన చేస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది విద్యాశాఖ మంత్రి గారే కాబట్టి బొత్స సత్యనారాయణ గారిదే బాధ్యత వహించాల్సిందే అంటే ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సరే ఇప్పుడు ప్రతిపక్షాలు లీకేజ్ అంటున్నాయి అధికార పక్షం ఏమో మాల్ ప్రాక్టీస్ అంటున్నారు ఓకే మాల్ ప్రాక్టీస్ అని అనుకుందాం మాల్ ప్రాక్టీస్ అయినా కానీ అది తప్ప కాదా ఒకటి రెండు అసలు ఇన్విజిలేటర్లు ఎవరైనా సరే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఏమేమి గ్యాడ్జెట్స్ తీసుకెళ్తున్నారు అంటే స్మార్ట్ ఫోన్స్ పట్టుకెళ్తున్నారా అసలు మొబైల్స్ ఎలా చేయొచ్చా చేయకూడదా అనేది ఎవరు తీసుకోవాల్సిన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమా కాదా ఇది ముందు మనం చర్చించుకోవాల్సిన అంశం అంటే ఆ శాఖ విద్యాశాఖ వాళ్ళు కానివ్వండి ప్రభుత్వమే కానివ్వండి ఖచ్చితంగా ఈ కండిషన్స్ పెట్టాలి కదా ఇప్పుడు టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది సరే మన సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాం సరే అది ఎంతవరకు జరుగుతుందో అది పక్కన పెడదాం ఎట్లీస్ట్ ఇన్విజిలేటర్ అన్నా సరే ఇప్పుడు అందరినీ అనలేం కదా వంద మంది ఉన్నారంటే ఆ వంద మందిలో ఒకళ్ళో ఇద్దరు ఎట్లాంటి చీడ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళ కోసమే మనం జరగకూడదు అనే ఉద్దేశంతోనే అలాంటి కండిషన్స్ పెట్టి ఆ ఇన్విజిలేటర్లకి ఎటువంటి కమ్యూనికేషన్ అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ప్రభుత్వం అది తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకుండా విద్యాశాఖ మంత్రి గారైనా సరే దాని మీద చర్య తీసుకోవాలి సరే దీని తర్వాత అయినా సరే ఇప్పుడు జరిగింది కాబట్టి దీని తర్వాత నుంచి ఎవరికి మొబైల్స్ యాక్సెప్టెన్స్ లేదు అనేది ఒక ఓపెన్ స్టేట్మెంటు లేదు కాబట్టి ఇదంతా ఏంటి అంటే ప్రజల్లో ఆందోళన ఉంటుంది రేపు పిల్లల్లో ఖచ్చితంగా ఎందుకంటే పేపర్ లీకేజ్ అనేది ఇవాళ కృతయం కాదు మేము చదువుకుంటున్న టైంలో కూడా పేపర్ లీకేజ్ అయింది ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఏదో పేపర్ లీక్ అవుతూనే ఉంటుంది అయితే దాన్ని అరికట్టే స్టెప్స్ తీసుకోవాలి ప్రభుత్వం అనేది అది తీసుకోకుండా వీళ్ళు వాళ్ళని వాళ్ళని వీళ్ళని కనుక బ్లేమ్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు మీరు చేశారంటున్నారు అధికార పక్షం వాళ్ళు ఏమంటున్నారు మాదే సంబంధం కార్పొరేట్ సంస్థలు చేసినాయి అన్నారు ఇక మరి ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు అంటే దీని గురించి ఇబ్బంది పడే వాళ్ళేమో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడేవాళ్ళు అధికారపక్షం ప్రతిపక్ష అంగం రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మరి ఆ రాజకీయ పార్టీలు దేని గురించి బాధ్యత తీసుకున్నారు ఖచ్చితంగా ఏ ఒక్కళ్ళైనా సరే హుందాగా ఇది జరిగింది తప్పే సరే మా ప్రభుత్వంలో జరిగింది ఇది ఎవరైనా సరే అది టీడీపీ ప్రభుత్వంలో జరిగిన లీకేజ్ ఎప్పుడైనా కావచ్చు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన లీకేజ్ అయినా కావచ్చు ఎవరైనా సరే ఇది జరగడం ముమ్మాటికి ఖండించాల్సిన విషయమే దీని మీద తగిన చర్యలు తీసుకుంటామని హానెస్ట్గా ఏ ఒక్కళ్ళన్నా మాట్లాడతారేమంటే ఎవరు కూడా అసలు దాన్ని ఒప్పుకోవట్లేదే కనీసం పాయింట్ వన్ పర్సెంట్ కూడా మాదేం తప్పలేదు మాదేం తప్పలేదు అని ఎవరికి వాళ్ళే అంటున్నారు మరి తప్పేవరితో అనేది అర్థం చేసుకోవాలి సరే బాధ్యత ఎవరు తీసుకుంటారో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం సరే ఇప్పుడు మనం నిర్వహించిన పోల్లో ఏ ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పోలింగ్లో మొత్తం ముప్పై ఆరు వేల మంది పార్టిసిపేట్ చేశారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఇరవై ఐదు శాతం టీడీపీకి నలభై ఒక్క శాతం జనసేన ప్లస్ బీజేపీకి ముప్పై ఒక్క శాతం నోటాకి మూడు శాతంగా పోలింగ్ రావడం జరిగింది ఈ విధంగా మనం నిర్వహించిన పోల్లో ఈ పార్టీలకైతే రావడం జరిగింది సరే ఇప్పుడు ఒకసారి వ్యూవర్స్ పెట్టిన కామెంట్స్ ఏంటో చదివే ప్రయత్నం చేద్దాం భాస్కర్ రావు తనేం పెట్టాడు అంటే ఏపీ డెవలప్మెంట్ అవ్వాలంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం అంట ఒక కథనేమో మజ్జి మనోహర్ తను ఆ అసెంబ్లీ స్థానంలోనే ఓటరు తనేం పెట్టాడంటే జై టీడీపీ జై కిమిడి నాగార్జున అన్నయ్య అంట సంతోష్ కుమార్ అంటే తని పెట్టాడు సిబిఎన్కి ఇస్తే ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటాం చేస్తాడు పీకేకి ఇస్తే ఏదో ఒకటి చేస్తాడని అనుకుంటాం కానీ ఇంకో ప్రయోగమే అవుతుంది జగన్కి ఇస్తే ఏపీని మర్చిపోవడమే అంట అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తేనే ప్రయోగం జగన్ గారికి ఇస్తే మర్చిపోవడం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఏదో ఒకటి చేస్తారంట ఇది తన అభిప్రాయం సిక్స్ పర్సెంట్ రూల్స్ నైంటీ ఫోర్ పర్సెంట్ పీపుల్ అంట తను ఏం పెట్టాడంటే జనసేన లేకుండా టీడీపీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో గెలవడం కష్టం జనసేన పార్టీ కొన్ని చోట్ల విన్ అయింది మెజారిటీ ఓట్స్ చీల్చింది స్వార్థం లేకుండా చంద్రబాబు నాయుడు గారు జనసేనకి సపోర్ట్ చేయాలి లేదా స్టేట్ నాశనమే అంటున్నారు ఆ సిక్స్ సిక్స్ పర్సెంట్ రూల్స్ అనే అతను వేలూరు శ్రీనివాడ తను ఏం వైసీపీ బొత్స విన్ అవుతారు అక్కడ క్యాస్ట్ బలము ఎక్కువే టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండవచ్చు మరలా ఇదే దరిద్రం ఈ క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు వదిలేస్తాయో కానీ మన రాష్ట్రం బాగుపడాలి అంటే ఈ క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి దూరం కావాల్సిందే గోవర్ధన్ అంటే తను పెట్టండి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు జగన్ అన్న ఈసారి ప్రజలు కూడా నమ్మరు వైఎస్ఆర్ పరువు తీశారు మీకు చంద్రబాబుకు తేడా లేదు ఈసారి ఈ విధంగా వ్యూవర్స్ అయితే కామెంట్స్ చేయడం జరిగింది అంటే జగన్ గారి మీద చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా అంటే ఆయన్ని ఎక్స్పెక్ట్ చేసినట్లుగా మాత్రం లేరు అనేది ఒక వ్యూవర్ అభిప్రాయం అదేవిధంగా బొత్స గారు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది క్యాస్ట్ ఇక్వేషన్ అనేది రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి ఒకతను పెట్టాడు అంటే జనసేన ప్లస్ టీడీపీ కనుక పోటీ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు సరే ఇంకా ఈ క్యాస్ట్ దరిద్రాలు ఏంటో మన రాష్ట్రంలో ఏం అర్థం కావట్లేదు ఆ క్యాస్ట్లు ప్రక్కన పెట్టేసి ఒరే నాయన మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పేసి మొత్తుకుంటున్నా సరే ఇంకా ఆ క్యాస్ట్ పాలిటిక్స్ అనేది అది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆడు మనవాడా మంచివాడా అది కావాలి కానీ మన క్యాస్ట్ వాడైతే సరిపోద్ది వాడు వెదవైనా పర్వాలేదు వేస్తామంటే వేసుకుండేది ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అసెంబ్లీ నియోజకవర్గం అయినా సరే మనం వాళ్ళని ఆదరించాలి కానీ ఆ డబ్బును చూసో క్యాస్ట్ని చూసో ఇంకోటి ఇంకోటి చూసేసాము అంటే మాత్రం మన రాష్ట్రం నాశనం చేసింది ఎవరో కాదు మనమే అవుతాము దానికి తర్వాత మనకు బాధ్యత మనమే వహించాలి తర్వాత మన పిల్లలకు కూడా మనం ఏం చెబుతున్నాం ఏం అప్పజెపుతున్నాము అనేది కూడా అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా ఈ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి దీని తర్వాత పోల్ నిర్వహించబోతున్న అసెంబ్లీ నియోజకవర్గం ఏంటి అంటే గజపతి నగరం ఈ గజపతి నగరానికి సంబంధించిన పోల్ కూడా నిర్వహించబోతున్నాం ప్రతి ఒక్కరూ ఆ పోల్లో పాల్గొని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నాదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ